హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. క్లైమాక్స్ లో దువ్వాడ ఫ్యామిలీ డ్రామా చివరికి ముగింపు ఇలా. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ గొడవలు రచ్చకెక్కాయి. ఈ గొడవలను అధికార ఎన్డీఏ కూటమి అనుకూల మీడియా కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్లుగా పండగ చేసుకుంటోంది. చిల్లువలు పలువలుగా కుటుంబ గొడవలను ప్రజలపై రుద్దుతోంది. వ్యక్తిగత విషయాలపై చర్చలు పెట్టి మరింత పెద్దవి చేస్తోంది. ఈ క్రమంలో దువ్వాడ స్నేహితురాలు అయిన దివ్యల మాధురి ఆత్మహత్య యత్నం కూడా చేసింది. ఇక దువ్వాడ భార్య వాణి 5 రోజులుగా ఆయన ఇంటి ఎదుట దీక్ష చేస్తోంది. ఈ రెండింటికి కారణం మీడియానే. అయితే విషయం ఆలస్యంగా గుర్తించిన దువ్వాడ శ్రీనివాస్, వాణి కుటుంబ సభ్యులు ఇరువురి మధ్య సయోధ్య కుదుర్చేందుకు రంగంలోకి దిగారు. ఇరుపక్షాల తరఫున మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. వాణి డిమాండ్లు తెలుసుకుని దువ్వాడకు చేరవేస్తున్నారు. మరోవైపు ఈ చర్చలకు మాధురి దూరంగా ఉన్నారు. తాను స్నేహితురాలనే అని మొదటి నుంచి చెబుతున్న ఆమె కుటుంబ విషయాలలో తల దూర్చనని స్పష్టం చేశారు. దీంతో దువ్వాడ కుటుంబ కథ చిత్రం క్లైమాక్స్కు చేరుతున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే వాణి శ్రీనివాస్ దంపతుల మధ్య విభేదాలు తొలగించేందుకు చర్యలు చేపడుతున్న కుటుంబ సభ్యులు వాణి డిమాండ్లను తెలుసుకున్నారు. ఆమె ప్రధానంగా 5 డిమాండ్లు చేస్తున్నారు. వాటిని బంధువులు శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లేక ఆయన 3 డిమాండ్లకు ఓకే చెప్పారు. 2 డిమాండ్లను వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ ఉంటున్న ఇంటి కోసం ఇద్దరూ పట్టుబడుతున్నారు. 5 డిమాండ్లలో ఒకటి పర్లా కిమిడిలోని ఫ్యాక్టరీ, 2 టెక్కలి వెంకటేశ్వర కాలనీలోని నివాసాన్ని పిల్లలకు రిజిస్టర్ చేసేందుకు అంగీకరించారు. అలాగే 3వ డిమాండ్ చిన్న కుమార్తె పీజీ మెడికల్ ఎడ్యుకేషన్, వివాహం ఖర్చు భరించేందుకు ఓకే అన్నారు. దువ్వాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్న ఇళ్లు పిల్లల పేరున రిజిస్ట్రేషన్ చేయాలన్న 4వ డిమాండ్ను ఆయన తిరస్కరించారు. విడాకులు ఇవ్వకూడదన్న 5వ డిమాండ్ను సైతం తిరస్కరించారు. ఇంత రచ్చ జరిగాక ఇద్దరం కలిసి ఉండలేమని అంటున్నారు. ఇదిలా ఉంటే డిప్రెషన్లో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు వాణి 3 రోజుల క్రితం తన కారుతో ముందు నిలిచి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమెకు స్వల్పంగా గాయాలయ్యాయి. మానసిక ఒత్తిడి కారణంగానే చనిపోవాలని అలా చేసినట్లు మాధురి తెలిపింది. 2 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయింది. ఆమె కూడా కుటుంబ ఆస్తుల విషయంలో తాను జోక్యం చేసుకునని స్పష్టం చేసింది.